శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ శత జయంతి నేడు. ఆయన అంతరిక్ష రంగానికి చేసిన సేవలకు గాను సెర్చ్ ఇంజిన్ గూగుల్ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. భారత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ స్పెషల్ డూడుల్తో ఆయన సేవల్ని మరోసారి మనకు గుర్తు చేసింది. గగనతలంపై భారత్ విజయాలు సాధిస్తుందంటే అందుకు మూల కారకుల్లో సారాభాయ్ ఒకరు. మరో సైంటిస్ట్ హామీబాబా సాయంతో తొలి రాకెట్ లాంచింగ్ స్టేషన్ను కేరళలోని తిరువనంతపురంలో నెలకొల్పారు. ఆయన కృషితోనే భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏర్పాటై నేడు ప్రపంచ దేశాలకు తమ సత్తాను చాటుతోంది. 1919 ఆగస్టు 12వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్లో సారాభాయ్ జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన తరువాత దేశానికి ఏదైనా మేలు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే వారి కుటుంబం ట్రస్ట్ సాయంతో కేవలం 28 ఏళ్ల వయసులో 1947 నవంబర్ 11న అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ ఐఐఎం ఏర్పాటు కూడా సారాభాయ్ పట్టుదలకు నిదర్శనం. భారత అణు విజ్ఞాన పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా తోడ్పాటుతో సారాభాయ్ భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. నవంబర్ 21, 1963న ఓ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. 1971లో డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ కన్నుమూశారు. భారత్ స్వయంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలన్న ఆయన ఆకాంక్ష, ఆలోచనలు 1975లోనే నెరవేరాయి. దేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను రష్యా సాయంతో భారత్ ప్రయోగించింది. విక్రమ్ సారాభాయ్ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1972లో పద్మవిభూషణ్ ప్రకటించి సారాభాయ్ సేవలను స్మరించుకుంది. నేడు ఆయన శత జయంతి సందర్భంగా ఇస్రో సెలబ్రేట్ చేస్తోంది. చంద్రయాన్2లో విక్రమ్ సారాభాయ్ ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్2లో విక్రమ్ అనే ల్యాండర్ను ఇస్రో శాస్త్రవేత్తలు ఉపయోగించారు. సెప్టెంబర్ 7న విక్రమ్ చంద్రుడిపై దిగనుంది. విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ల్యాండర్కి విక్రమ్ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.